దానికి సంబంధించి ఉద్యోగుల్లో ప్రభుత్వ ఉద్యోగుల్లో వచ్చిన అసంతృప్తిని రావాల్సినంత రాలేదన్న వాళ్ళ ఆవేదనను అర్థం చేసుకుని ప్రభుత్వం ఒక సాధికార కమిటీని హైపవర్ కమిటీని అపాయింట్ చేయడం అలాగే ఉద్యోగులు కూడా తమ ఆవేదనను అసంతృప్తిని ఎక్స్ప్రెస్ చేయడమే కాకుండా సమ్మె నోటీస్ ఇచ్చి సమ్మె తలపెట్టడం రాష్ట్ర వ్యాప్త వాళ్ళంతా అందరూ జేఏసీలుగా ఫామ్ అయి అందరికి తెలిసింది అయితే మామూలు ప్రభుత్వం గతంలో ఎప్పుడు ప్రభుత్వాలు ఏ హయాంలో చూసినా దాదాపు సమ్మె నోటీస్ ఇచ్చి సమ్మె వరకు పోయిన తర్వాత కొద్ది రోజులు అది నడవడం దానివల్ల అటు ప్రజలు ఉద్యోగులు ప్రభుత్వం అందరూ ఇబ్బంది పడడం అది రాజకీయం అయిపోయి మోర్ ఒక సెన్సిటివ్ ఇష్యూ రాజకీయం నుంచి దాని నుంచి పక్కకు పోయి అది మళ్ళీ కోలుకోవడానికి టైం పట్టడం అసలు సమస్యల నుంచి పక్కకు పోవడం ఇవన్నీ గతంలో చూశాం అలాంటిది దాన్ని సకాలంలో అర్థం చేసుకుని స్పందించి చర్చలు కంటిన్యూస్గా జరిపి దాని నుంచి అటు ఉద్యోగ సంఘాల నాయకులు కూడా ఉన్న పరిస్థితిని వాళ్ళు అర్థం చేసుకొని ఉన్నంతలో బెటర్ దీని వరకు ట్రై చేసి ఒక రిజల్యూషన్ తీసుకురావడం అనేది బహుశా చాలా తక్కువగా అరుదుగా జరుగుతుంటుంది అది జరగడం వెనక ఓవరాల్గా ఇటు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉద్యోగులను ఎప్పుడూ గుడ్ స్పిరిట్స్లో ఉంచాలి వాళ్ళు ఓన్ చేసుకుని పనిచేసేటట్టు చూడాలి కొంచెం కష్టమైన పరిస్థితి బాగాలేకుండా వీలైనంతవరకు సాటిస్ఫై చేయాలి ఉండడం అటు ఉద్యోగుల్లో కూడా ప్రాగ్మాటిక్గా ప్రాక్టికల్గా ఎందుకంటే చూశాం కాబట్టి ఈ రెండున్నర ఏళ్ళగా రెండు మొత్తంగా ఆర్థిక వ్యవస్థ కుదేలైపోయి కంప్లీట్ ఇది అయిపోయిన నేపథ్యంలో ఉన్నంతలో బెటర్ అనే ఒక ఇచ్చారని ఇది కావడం చిన్న చిన్న సవరణలు చేయడానికి కూడా ఒప్పుకున్నారు మొండిగా పోకుండా అని వాళ్ళు కూడా దాన్ని చూసి కన్సిడర్ చేసి రావడం వల్ల ఇది సాధ్యమైంది దీంట్లో ఎవరు పట్టుదలలు లేకుంటే ఒకరి గొప్పతనము ఓరివి ఇటు ప్రభుత్వం కానీ అటు ఉద్యోగులు కానీ లేదు అందరూ ఆ పక్షము ఈ పక్షము ఇద్దరూ ఒకే టీం లాంటిది కాబట్టి ఈ కష్టాలు ఎట్లున్నాయో వాళ్లకు తెలుసు కాబట్టి అలాగే ఉద్యోగులు స్వయంగా వాళ్లకున్న ఎక్స్పెక్టేషన్స్ వాటిలో కూడా కొంతవరకు నష్టం జరిగింది కాబట్టి ఎట్సైడ్ చేసి వేయాలని ఆలోచన ప్రభుత్వానికి కాబట్టి సాధ్యమైంది ఇది ఇది విజయం కాదు ఓటమి కాదు మధ్యలో వచ్చినవి చిన్నపాటి అది డెమోక్రసీలో సహజమనే మేము భావించాం ప్రభుత్వం భావించింది ముఖ్యమంత్రి గారు భావించారు ఎక్స్ప్రెస్ చేయడానికి ఏదో ఒక ఇది ఉండాలి ఆ రకంగా చేసింది ప్రభుత్వం స్పందించింది ఇది జరిగిన తర్వాత ఎవరైనా దీంట్లో ఇంకా వస్తే బాగుండేది అనుకోవడము అది తప్పులేదు ఎవరు కింద ఉన్నవాళ్ళు ఉద్యోగులు అనుకుంటే లేదు బ్రహ్మాండంగా చేశామని ప్రభుత్వం అంటే ముఖ్యమంత్రి గారంటే ఏమబ్బా అన్యాయం ఎక్కడ చేశారు అని మనొచ్చు స్వయంగా ఆయనే స్టేట్ హెడ్ తానే నిన్న మాట్లాడుతూ బహుశా ఎలాంటి డాంబికాలకు పోకుండా ఎలాంటి ఇవి ఏదో మేము అది చేస్తున్నాం ఇది చేస్తున్నాం అనడం కాకుండా ఉన్న పరిస్థితిని ఎక్స్ప్లెయిన్ చేసి నాకు కూడా తెలుసు ఇంకా చేసి ఉండాల్సింది ఆయన ఏదో తృప్తిగా చేశాను బ్రహ్మాండంగా చేశానంటే సీఎం గారు ఎక్కడ చేశారని అడిగితే బాగుంటుంది ఆయనే చెప్తున్నారు నిజంగా ఈ పరిస్థితి లేకపోతే ఇంకా మంచిగా చేయాలనే ఆలోచన ఉన్నంతలో బెటర్ చేశాననుకుంటున్నాం కాదు ఇంకా కొంచెం కావాలంటే సరే అది కూడా నేను స్ట్రెచ్ చేస్తున్నాను యాక్చువల్ మా 25,000 కోట్ల పైన మన సొంత ఆదాయం స్టేట్ ఓన్ రెవెన్యూ ఉండే పరిస్థితిలో మనం కూర్చోవాల్సి ఈరోజు ఉండాల్సిన పరిస్థితి బ్యాక్డ్రాప్లో కూర్చోవాల్సిన పరిస్థితి అయితే 2.5 ఏళ్ల క్రితము గతంలో ఉన్న 60-62 వేల కోట్ల ఆదాయం దగ్గరే మనది ఆగిపోయింది రాష్ట్ర సొంత ఆదాయం ఎందువల్ల ఈ కోవిడ్ వల్ల అన్ని మూతపడి ఎక్కడికెక్కడ ఇదైపోయి ఈ పక్కనేమో 60,000 కోట్లు ఉన్నది 70,000 కోట్లు దాటిపోయింది శాలరీస్ పేమెంట్స్ వీటికి సంబంధించింది
అంటే స్టేట్ ఓన్ రెవెన్యూ చూసుకుంటే దాటిపోయింది 111% అయింది. ఇది వాస్తవమైన పరిస్థితి. అందువల్లే ఏం చేయలేని నిస్సహాయత. రెండవది, మిగిలినది ఏమన్నా మనం చేస్తుంటే బేర్ మినిమం తప్పనిసరి అయిన సంక్షేమాన్ని, అది కూడా ఒక్క నయా పైసా కూడా వృధా కాకుండా కిందికి ఎక్కువ భాగం డీబీటీ ద్వారా బెనిఫిషరీస్కి అందించే సిస్టమ్ ఏర్పాటు చేశాం. ఇదంతా కలిసి కూడా 44,000 కోట్లు అవుతుంది వచ్చేసి. అది కూడా ఎక్కడ జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాం, దుబారా ఎక్కడా లేదు. దీన్ని అర్థం చేసుకోండి. నిజంగా 85,000 కోట్ల పరిస్థితి ఉంటే మీరు అడగాల్సిన అవసరం లేదు. దానికి అడగకముందే ఇంకా ఎక్కువ ఇచ్చి సర్ప్లస్ చేయాలి, అప్పుడు ఇష్యూనే ఉండేది కాదు అనేది ఆయన ఎక్స్ప్లెయిన్ చేశారు. అలాగే ముందు కూడా అలాగే అనుకున్నాం, 27% ఇచ్చినప్పుడు కూడా, తర్వాత కూడా నేను కూడా చాలాసార్లు మేము ఎక్స్ప్లెయిన్ చేశాం 30% ఆ పైన ఇవ్వాలని అనుకున్నారు. కానీ పరిస్థితి దానికి లేదు. బ్యాలెన్స్ చేయడం అంటే ఉద్యోగులు నోటి దగ్గర తీసి ఇంకో చేయడం కాదు, వేరే వాళ్లకు మినిమమే చేస్తున్నాం, ఇటు కూడా వాట్ ఎవర్ దే డిజర్వ్ ఆర్ ఇంతకుముందు పెంచుతూ ఇది వస్తున్నవి తగ్గకుండా ఇంకొంచెం పెరిగేట్టు అనేది ప్రయత్నం చేశారు. సరే, కాంపోనెంట్ వైజ్ వచ్చిన దాంట్లో ఇబ్బంది ఉంది, ఐఆర్ రికవరీలు అవి ఉన్నాయి, పాతది కూడా ఇవన్నీ అన్నవి కరెక్ట్ చేసి చేసుకుంటూ హెచ్ఆర్ఏకి సంబంధించి చేశాము. చరిత్ర మళ్ళీ చెప్పినా మళ్ళీ చెప్పినా చెప్పినట్టు అవుతుంది, 8, 16, 24 అని ఉన్న దాంట్లో అలాంటిది కాస్త స్లాబ్లు పెంచి ఎట చేశామనేది మీ అందరూ మీడియా కూడా చూశారు. ఇదంతా అయిన తర్వాత మళ్ళీ నిన్న ఈరోజు చూస్తే మీరు గమనిస్తున్నారు, ఒక చిన్న సెక్షన్ ఆఫ్ ఎంప్లాయీస్లో కొంతమంది పొలిటికల్ పార్టీతో అసోసియేట్ అయిన సెక్షన్స్, ముఖ్యంగా వామపక్షాలతో అసోసియేట్ అయినవి మొన్నటి వచ్చి దాని మీద మేము మళ్ళీ ఆందోళన బాట పడతామనడం గమనిస్తున్నారు. అందులో ఎవరైతే చిత్రం ఏమంటే పోనీ ఇవన్నీ అవుట్ సైడ్ ఉండి మాకు తెలియకుండా ఏదో జరిగింది అనుకున్న సెక్షన్ కాదు, లేదా రిప్రజెంటేటివ్స్ కాదు, లేదా లీడర్ కాదు, మొన్న చెప్పాను నిన్న చెప్పి మళ్ళీ ఈరోజు చెప్తున్నాం, జేఏసీలో పార్ట్, స్ట్రగుల్ కమిటీలోనో దాంట్లో పార్ట్ ఉన్న ఒక సెక్షన్ టీచర్లను రిప్రజెంట్ చేస్తున్న నాయకులు లాస్ట్ సెకండ్ వరకు చీఫ్ సెక్రటరీ గారు మొత్తం చదివేంత వరకు వాళ్ళు ఉండి వాళ్ళు మీటింగ్ అటెండ్ అయ్యారు, సంతకాలు చేశారు, అజెండా చదివి ఫైన్ అయిపోయింది, మినిట్స్ అన్నీ లాస్ట్లో చదివినప్పుడు ఉన్నారు, మినిట్స్ చదువుతూ స్ట్రైక్ కాల్ ఆఫ్ చేస్తున్నారు ఉద్యోగులు స్వచ్ఛందంగా అన్నదాన్ని విన్నారు. ఆ తర్వాత మీడియాను పిలిచిన తర్వాత అప్పుడు మధ్యలో మాయమైపోయి బయటకు వెళ్ళిపోయారు, మేము ఒప్పుకోవట్లేదని బయటకు వెళ్ళి అన్నారట. ఆ తర్వాత తెలిసింది ఎంబరాసింగ్ సిచ్యుయేషన్ మాకు కూడా. ఇది గవర్నమెంట్కి ఎంబరాస్మెంటే కాదు, మిగిలిన నాయకులు ఎవరైతే నాయకత్వం వహించారో వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇక్కడ ఎవరు ఎవరిని మళ్ళీ బయటికి వెళ్ళి వాళ్ళని గురించి అవాకులు చవాకులు ఆ నాయకులు ఎవరైతే రిప్రజెంట్ చేసిన జేఏసీ నాయకులు ఉన్నారో వీళ్ళు ఆ నాయకత్వంలో ఉన్నారో ఇప్పుడు బయటకు వచ్చి అవాకులు చవాకులు వెళ్తున్నారు, ఏదో కొంతమంది అమ్ముడు పోయారని ఇక్కడ కొనగలిగిన వాళ్ళు ఎవరు, ఎవరు కొనేవాళ్ళు ఎవరు ఉన్నారు, ఆ అవసరం ఎందుకుంటుంది? అందులోని ఈ ప్రభుత్వానికి, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి అసలు అలాంటి ఆలోచనలు కూడా వచ్చేవి కాదు. పోనీ ఈ 10 రోజులు మా గవర్నమెంట్ వచ్చాక ఫస్ట్ టైం ఇట్లా ఉద్యోగులు ఇది కావడం అనేది, ఆ 10 రోజులు వాళ్ళ కార్యక్రమాలకు సంబంధించి ఇంకోదానికి సంబంధించి ఎక్కడన్నా ఇబ్బందులు క్రియేట్ చేశామా, ఇంకోటి చేశామా? అలాగే ఎవరన్నా వచ్చి మేము ప్రభుత్వానికి మద్దతున్నాం మేము పోమంటే మంచిది అని చెప్తూ వాళ్లకు నచ్చ చెప్పండి, చర్చలకు రమ్మని చెప్పండి అన్నామే కానీ, లేదు మీరు వెళ్ళి చీల్చి ఉద్యమాన్ని తప్పుదారి పెట్టండి, మీ వాళ్ళ ఆందోళనను దానికి వేరే అర్థాలు తీయండి అని ఎవరికి చెప్పలేదు. ఎందుకంటే ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ఆయన చెప్పినట్టే వీఆర్ కాన్షియస్, ఇంకా చేయాలనుకున్నంత చేయలేకపోయాం. ది గవర్నమెంట్ ఈజ్ కాన్షియస్, ఉద్యోగుల ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉన్నందువల్ల ఆ ఎక్స్పెక్టేషన్స్ తగినట్టు రాకపోవడం అనేది బాధ కలిగించింది ఉద్యోగులు కూడా, ఎంప్లాయీస్ అట్ లార్జ్ మొత్తంగా. అంతే తప్ప పెరుగుదల లేక కాదు, మీరు బెటర్ ఇది రాక కాదు. ఇది ఈ ఇక్కడ ఎవరో బ్రాగ్ చేయట్లేదు, బ్రహ్మాండంగా చేశాను ఇంత ఇది పెట్టుకున్నాక ఇప్పుడు నిన్న ఈరోజు జరుగుతున్నవి. దానికి ఒక సెక్షన్ ఆఫ్ మీడియా, మేము ఎల్లో మీడియా మా మీడియాగా మార్క్ చేసే ఈనాడు కానీ, ఈటీవీ కానీ, ఏబిఎన్ కానీ, ఆంధ్రజ్యోతి కానీ, TV5 కానీ, ఎక్కడెక్కడో గుదిగుచ్చి వీటన్నిటినీ తీసుకొచ్చేసి ఇవేమో ఒప్పుకోమని వాళ్ళు అన్నారు. అన్నారు నిజమే, పాపం వీళ్ళని తప్పట్టి కూడా అలా ఉండాలి అంటున్నారు ఒక సెక్షన్. ఎవరంటున్నారు? ఏదైనా ఈవెన్
ప్రాక్టికల్ గా ఆలోచించిన ఏదైనా సమ్మెను నోటీస్ ఇచ్చాక కార్యం 1, 2, 3, 4 అయిపోయి తర్వాత ఫైనల్ కల్మినేషన్ దాని దగ్గరకు వచ్చినాక విరమించుకొని మీరు కూడా పార్టీగా ఉన్న కమిటీ విరమించుకొని మీరు కూడా భాగస్వామ్యమైన కమిటీ విరమించుకొని వచ్చాక వామపక్షాలతో అసోసియేట్ అయిన ప్రశ్నిస్తున్నాం వచ్చాక ఇప్పుడు మీరు వెళ్ళి మళ్ళీ మేము నల్ల బ్యాడ్జీలు పెట్టుకుంటాము 27% పిక్మెంట్ కావాలి అలాగే 12% మినిమం హెచ్ఆర్ఏ కావాలి దశల వారి ఆందోళన చేస్తామంటే ఈజ్ ఇట్ నాట్ రిడిక్యులస్ దానికి ఏమైనా ఓ మెచ్యూర్డ్ వీళ్ళు ఆలోచించే పద్ధత అది కరెక్టేనా ఎవరు ఎవరు ఏదైనా చేయొచ్చు కాదని అట్లా కానీ వీ లీస్ట్ ఎక్స్పెక్టెడ్ దిస్ ఫ్రమ్ వామపక్ష పార్టీలకు సంబంధించిన వాళ్ళ దగ్గర నుంచి ఎందుకంటే ఏ ఉద్యమం ఏది చేసినా ప్రాక్టికల్గా వాళ్ళని అంతవరకు తీసుకెళ్ళి ఎంతవరకు వాళ్ళకు బెనిఫిట్ చేయగలమనేంతవరకు చేయాలి కానీ వాళ్ళవి తెగేటట్టో వాళ్ళ పరిస్థితి ఇంకా దారుణమయ్యేటో లేదా ఉలిపికట్టెల్లాగా మిగిలిన సంబంధం లేనట్టుగా పోతే స్టేక్స్ మీవి కాదు ఉండేది పొలిటికల్ పార్టీది కాదు ఉద్యోగులేదు అందులో ఎవరు ఎవరిని ఈరోజు చూస్తే ఆశ్చర్యం మరి వాళ్ళు వేరే దానికి చేశారనుకుంటా ఆశా వర్కర్లు అంగన్ వాళ్ళు చేస్తున్నారని రకరకాల అన్నిటి తెచ్చి ఈ బిగ్ అంబ్రెల్లా కిందికి చేరుస్తున్నారు అది తప్పు ఆ మీడియా సగం మిస్ప్లేస్ చేస్తుంది అలాగే నిరుద్యోగులు ఉద్యోగులు కావాలని అందులో ఆశా వర్కర్లు వాళ్ళు దీనికోసం చేస్తున్నారు టీచర్లు అయితే దీంతో చేస్తున్నారు యాజీ రాష్ట్రం అంతా అట్టుడికి పోతున్నట్టు ఈ ఇంప్రెషన్ ఇచ్చి ఎవరు ఇది బెనిఫిట్ చేసుకోవాలనేది సహజంగా ఈరోజు టీడీపీ వాళ్ళు కూడా వాళ్ళ క్లెయిమ్లు వాళ్ళ వస్తున్నాయి దీంట్లో ఈ క్రైసిస్ ఏదైనా క్రియేట్ అయ్యింది ఎవరైతే ఈ సమ్మె ఏదో జరిగితే మేము దాంట్లో 4 పేలాలు వెళ్ళిపోవచ్చు దాని లేకపోతే ఇది చేసుకోవచ్చు రాజకీయ ప్రయోజనాలు ఆశించవచ్చు అని సంబరపడిపోయిన వాళ్ళు ఎప్పుడైతే అది దానికి ముందే వీళ్ళంతా సాటిస్ఫై చేసి దాన్ని రిజాల్వ్ అయిపోవడం అనేది నచ్చాలి వీళ్ళకు బాగా డిసప్పాయింట్ అయినట్టున్నాయి ఈ శక్తులు అలాంటి వాళ్ళందరూ మళ్ళీ లేదు ఉంది అని చెప్పడానికి వాళ్ళ కోఆర్డినేషన్ చూస్తేనే నాకు ఆశ్చర్యం వేస్తుంది టకటకటకటక మొదలు పెడుతున్నారు పోనీ విఘ్నులైన వాళ్ళు ఎవరైనా అక్కడ వాళ్ళకి చెప్తున్నాం ఏం చేయాలనుకుంటున్నారు వాట్ అండ్ యూఆర్ గోయింగ్ ఎక్కడికి పోతారు మెయిన్ స్ట్రీమ్ ఎంప్లాయీస్ అంతా ఇదే అయ్యాక 2 సంఘాలు 3 సంఘాలు కలిసి ఏం చేయాలనుకుంటారు ఎక్కడి వరకు దీన్ని తీసుకెళ్తారు ఎంప్లాయీస్ని ఎక్స్పోజ్ చేసి దాంతో కూడా అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ వాళ్ళని కలుపుకుంటామంటున్నారు మేము ముందు నుంచి ప్రశ్నిస్తున్నాం అవన్నీ నిజంగా సాల్వ్ చేయగలరా ప్రతి ఒక్కరికి తెలుసు ఉన్న బడ్జెటరీ లిమిట్స్ వల్ల రకరకాల కేటగిరీల ఉద్యోగాలు వచ్చాయి అది వాస్తవం అయితే వాళ్ళ జీవన పరిస్థితులు మెరుగయ్యేట్టు ఎట్లా చేయాలని ఆలోచించింది ఓవరాల్ మొత్తంగా ఉద్యోగులవి ముఖ్యంగా అతి తక్కువ కన్సాలిడేటెడ్ పేమెంట్ వస్తున్న వాళ్ళవి ఆలోచించింది ఆ దిశగా అడుగులేసింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం గతంలో ఎవరు ఆలోచించలేదు